డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా అనంతపురంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన కలెక్టర్ నాగలక్ష్మి, ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి, జడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, నాటక అకాడమీ చైర్పర్సన్ చామలూరు హరిత, రాజగోపాల్, ఆర్టీసీ రీజనల్ చైర్పర్సన్ మాల్యవంతం మంజుల, పెన్నెబులేసు వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా మనమందరం ఆయనని స్మరించుకుంటూ ఆయన మనకి మన కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్పర్సన్గా ఉండడము, అదే కాకుండా ఆయన ఫ్రీడమ్ స్ట్రగుల్లో పాటుగా ఆయన మిగతా అందరు లీడర్స్ ఫ్రీడమ్ కోసం పోరాడినప్పుడు ఆయన సోషో ఎకనామిక్ స్టేటస్ నుంచి కూడా ఫ్రీడమ్ రావాలి అనే ఆస్పెక్ట్ మీద కూడా పోరాడడం జరిగింది. మనం ఇవాళ ఇంకా కూడా మన ఎస్సీ ఎస్టీ ఇంకా డౌన్ ట్రోడెన్ కమ్యూనిటీ సంక్షేమం కోసము ప్రభుత్వము పనిచేస్తుంది. మనకి ఎన్నో రకాలమైన ప్రొటెక్షన్ను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ ప్రివెన్షన్ చట్టం కానీ, తర్వాత మనకి వాళ్ళకి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు కానీ ఇవన్నీ ఉన్నప్పటికీ ఇంకా కూడా మనకి కొన్ని డిఫరెన్సెస్ అనేది సమాజంలో కంటిన్యూ అవుతుంది. సో ఇవాళ ఆయనను మళ్ళీ స్ఫూర్తిగా తెచ్చుకొని అందరూ కూడా కలిసి ఉండడానికి ఒక మంచి సమాజం ఏర్పడాలి, దానికోసం కృషి చేయాలి అనే దాంతో ముందుకెళ్ళాలి. ముఖ్యంగా అంబేద్కర్ గారు చూసినట్లయితే ఆయన చాలా మంచిగా స్టడీస్ మీద ఎడ్యుకేషన్ మీద చాలా పట్టుబట్టిన ఆయన. ఆయన ఎకనామిక్స్ కానీ లా కానీ డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్లో చదివి అన్ని సబ్జెక్ట్స్లో కూడా దాదాపు మాస్టర్స్ ప్రోగ్రామ్స్ కూడా చేసిన వ్యక్తి. సో యూత్ కూడా ఆయనని స్ఫూర్తిగా తీసుకొని ఖచ్చితంగా చదువు మీద కూడా దృష్టి సాధించాలని కోరుకుంటున్నాను. ఇవాళ ఆయన వర్ధంతి సందర్భంగా అందరూ కూడా ఇంకా కూడా ఎంప్లాయీస్ కానీ ఇంకా సమాజంలో అందరూ కూడా ఒక మంచి కమిట్మెంట్తో ఒక మంచి సమాజం, ఒక కలిసి మెలిసి ఉండేలాగా ఒక సమాజం ఏర్పడడం కోసం పాటుపడాలని, కృషి చేయాలని కోరుకుంటున్నాను. భారతదేశము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నారు. ఒక గర్వపడదగిన ముద్దుబిడ్డ ఆయన భారతదేశానికి. అన్ని రంగాల్లో కూడా ఆయన ఆలోచన ప్రభావము ఇవాళకి కూడా ఉంది. విద్యారంగంలో అయితేమి, న్యాయ రంగంలో అయితేమి, భారతదేశ సామాజిక రాజకీయ ఆర్థిక రంగాల్లో ఆయన ఆలోచనలు ఇవాళకి కూడా ప్రభావితం చూపిస్తూ ఉన్నాయి. ఆయన సమానత్వాన్ని కోరుకున్నాడు, రాజకీయ సమానత్వాన్ని. ఒక వ్యక్తికి ఒక ఓటు ఒక విలువ ఉండాలని తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి ఆయన. మామూలు సామాన్య కూలీకి వెళ్ళేవాడైతేమి, ఈ దేశ ప్రధాని అయితేనేమి, ఒకే రాజకీయంగా ఒక్క ఓటే ఉంటుంది, ఒక్క విలువనే ఉంటుంది. అట్లాంటి గొప్ప రాజకీయ సిద్ధాంతాన్ని ప్రతిపాదించి బడుగు బలహీన వర్గాలకి రాజకీయంగా సమానత్వాన్ని తీసుకొచ్చిన వ్యక్తి. అలాగే ఆర్థిక రంగంలో కూడా ఆయన ఆలోచనలు ప్రభావితం ఇంకా రావాల్సి ఉంది. రాజకీయంగా ఎంత ప్రభావితం చూపించాయో, దేశానికి ఆర్థిక స్వాతంత్రం వచ్చి పేద ప్రజలందరికీ కూడా ఆర్థిక సమానత్వం రావడంలో ఆయన ఆలోచనలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించాలని కూడా నేను బలంగా కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా ఆయనకి ఘనంగా నివాళిని అర్పిస్తున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 66వ వర్ధంతి సందర్భంగా దేశమంతా కూడా ప్రజలు పెద్ద ఎత్తున కూడా నివాళులు అర్పిస్తున్నారు. గొప్ప మేధావి కూడా, ఒక పేద కుటుంబంలో జన్మించినా కూడా తన స్వశక్తితో కూడా ఎంతో కూడా ఉన్నతమైన స్థాయికి కూడా చేరుకునేవారు.
ఆయన రచించిన రాజ్యాంగమే ఈరోజు ఈ 75 సంవత్సరాల్లో కూడా స్వాతంత్రం వచ్చి కూడా ఇంత పెద్ద ఎత్తున కూడా భారతదేశం అనేది కూడా ప్రజాస్వామ్యం ప్రపంచంలో ఉందంటే ఆయన యొక్క దూరదృష్టి వలన రూపొందించిన రాజ్యాంగం అనేది కూడా చెప్పడం తప్పదు. ఈ దేశంలో అనేకమైన మతాలు ఉండొచ్చు, కులాలు వర్గాలు అన్నీ ఉన్నా కూడా అందరూ సమానమే అని చెప్పి అందరికి కూడా సమాన హక్కులు ప్రసాదించేదే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా హక్కును కాపాడడానికి రాజ్యాంగం కూడా ఒక హక్కును కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు న్యాయస్థానాలన్నీ కూడా తీర్పు ఇస్తున్నాయంటే ఆ రాజ్యాంగానికి లోబడే కూడా తీర్పులు ఇస్తున్నాయని చెప్పి కూడా చెప్పక తప్పదు. మరీ ముఖ్యంగా కూడా విద్య అనేది కూడా చాలా కూడా అవసరం. ప్రతి ఒక్కరు కూడా పైకి రావాలంటే అని చెప్పేసి విద్యకు అత్యధికమైన ప్రాధాన్యత కూడా ఇచ్చిన వారు కూడా. అలాగే ఈరోజు ఈ దేశంలో అంటరానితనం అనేది కూడా ఉండకూడదని సామాజికంగా కూడా అందరూ కూడా పైకి రావాలని చెప్పేసి ఆయన కూడా రాజ్యాంగంలో కూడా రూపొందించాడు. అందుకోసమే ఈరోజు దేశమైనా కేంద్ర ప్రభుత్వమైన రాష్ట్ర ప్రభుత్వం ఎవరైనా కానీ ఆ రాజ్యాంగాన్ని పట్టుకొని ముందుకు కూడా పోతున్నాయి. భారత అంబేద్కర్ యొక్క ఆశయాలకు అనుగుణంగా కూడా ఈ రాష్ట్రంలో కూడా జగన్మోహన్ నాయకత్వంలో ఉండే ప్రభుత్వం కూడా అడుగులు కూడా ముందుకు వేస్తుంది. అందుకోసమే ఆయన రచించిన రూపొందించిన రాజ్యాంగంలో ఏదైతే ఉందో దాన్ని తూచా తప్పకుండా కూడా ఈరోజు కూడా అమలు పరిచే దాంట్లో కూడా ముందుకు పోతున్నాడు. అందుకోసం ఈరోజు మంత్రివర్గ కూర్పు దగ్గర నుంచి కూడా ఈరోజు బలహీన వర్గాల వారికి కానీ దళితులకు వీళ్ళందరూ కూడా అత్యధికమైన ప్రాధాన్యత కూడా మొట్టమొదటి ఈ భారతదేశంలో స్వతంత్రోత్సవం నుంచి కూడా ముఖ్యమంత్రి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారే అని కూడా చెప్పడం తప్పదు. విద్యకు కూడా అత్యధికమైన ప్రాధాన్యత ఇచ్చి మరీ ముఖ్యంగా పేదవారికి కూడా విద్య అనేది కూడా దూరం కాకూడదని చెప్పేసి ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ జగనన్న విద్యాదీవన కానీ కానక్క ద్వారా కానీ ఇలాంటి హాస్టల్ వసతి ద్వారా కానీ మరీ ముఖ్యంగా అమ్మఒడి ఇటువంటి కార్యక్రమం రూపొందించి ఈరోజు కూడా ముందుకు పోతున్నాడు. ఆర్థిక అసమానతలు ఈరోజు తొలగిపోవాలని చెప్పేసి ఈ సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు పార్టీలకు అతీతంగా రాజకీయాల కుల మతాలకు అతీతంగా కూడా ఈరోజు ముందుకు తీసుకుపోతున్న ఇది కూడా ఒక జగన్మోహన్ రెడ్డి గారిని కూడా చెప్పక తప్పదు. ఏది ఏమైనా కానీ భవిష్యత్ అంతా కూడా అందరూ సమానమే, మానవ జాతి అనేది కూడా ప్రతి ఒక్కరూ సమానమే, కులము మతము వర్గము ధనవంతుడు పేదవాడు అని చెప్పి తారతమ్యం అనేది కూడా ఉండకూడదు. అందరికీ సమానమే ఇచ్చి ఓటకి ఇచ్చింది కూడా అంబేద్కర్ గారికి అని చెప్పకుండా తప్పదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా కూడా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు తెలియచేయడం జరిగింది. అంటరానితనాన్ని, కుల వివక్షతను నిర్మూలించడానికి ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన భారత న్యాయవాదిగా కూడా పనిచేశారు. ఒక రూపకర్తగా, సంఘ సంస్కర్తగా కూడా ఆయన ఎంతగానో ఈ సమాజానికి ఉపయోగపడేలాగా అతిపెద్ద లిఖిత పూర్వకమైనటువంటి భారత రాజ్యాంగాన్ని రచించి సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వారు అందరూ కూడా సమానమే అని చాటి చెప్పారు. మరి ఈరోజు ఆయన అడుగు జాడల్లో నడుస్తూ ఆయన ఆశయాలకు అనుగుణంగా కూడా మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తున్నారు. బడుగు బలహీన వర్గాల వారి పక్షపాతిగా కూడా పరిపాలన చేస్తున్నారు. ఈరోజు ఒకవైపు సంక్షేమ పథకాలు అందిస్తూనే మరొక వైపు కూడా రాజకీయంగా ఎదగడానికి ఎంతతో ప్రాధాన్యత కల్పిస్తున్నారు. ఈరోజు మనం చూసుకుంటే ఏ దేశంలో కానీ బీసీల ముఖ్యమంత్రులుగా ఉన్న చోట్ల కూడా బడుగు బలహీన వర్గాల వారికి ఇంత అవకాశాలు ఇచ్చిన దాఖలాలు లేవు. కానీ మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా కూడా క్యాబినెట్లో ఎస్సీ మహిళలకు, బీసీలకు, ఎస్టీలకు సముచిత ప్రాధాన్యత కల్పిస్తూ మళ్ళీ 50% రిజర్వేషన్ తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల వారికి రాజకీయంగా కూడా ఎంతో ప్రాధాన్యత కల్పిస్తున్నారు. ఈరోజు చూసుకుంటే మనం స్థానిక సంస్థల దగ్గర నుంచి కూడా మంత్రి పదవుల దగ్గర వరకు కూడా సమన్యాయము పాటిస్తూ ఈరోజు బీసీల పక్షపాతిగా కూడా పరిపాలన చేస్తున్నారు. మరొక మారు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా కూడా మా ఘన నివాళులు తెలియజేస్తున్నాము.